విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు ప్రజా ప్రతినిధులు నిత్యం తనిఖీ చేస్తూ ఉండాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెద్దబైలు మండల కేంద్రంలో గల సీతకుంట గిరిజన బాలికల ఆశ్రమం ఉన్నత పాఠశాలలో బాలికలకు పెడుతున్న మెను అమలు విషయమై గిరిజన మహిళా సంఘం ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతిరోజు అమలు చేసే ఆహార పట్టిక అమలుపై అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు అమలు చేయవలసిన మెను అమలులో తీవ్రమైన జాప్యం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన తెలియజేశారు. వారానికి 6 రోజులు గుడ్లు పెట్టాలి, కానీ 3 రోజులు మాత్రమే కోడిగుడ్లు పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. దీనిపై స్పందించిన గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ వెంటనే విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని అందరికీ అందచేయాలని కోరారు. ఈరోజు పెదబైలు మండల కేంద్రంలో ఉన్నటువంటి సీతగుంట జీటీడబ్ల్యూఏ గర్ల్స్ 1 లో రావటం జరిగింది. ప్రధానంగా నిన్న సోమవారం రాత్రి పిల్లలకి పెడుతున్నటువంటి మెను సక్రమంగా అమలవుతుందా లేదన్నటువంటి విషయంపైన మొత్తం పరిశీలించడం జరిగింది. అలాగే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల దానిపైన దాదాపు గంట పాటు విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ యొక్క ఒపీనియన్ని తీసుకోవడం జరిగింది. మెను చాలా దారుణంగా ఇక్కడ అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పిఓ గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెను అమలు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం జరగకూడదు, అన్నీ అమలు చేయాలని చెప్పి చెప్తే దానికి విరుద్ధంగా ఈరోజు ఈ గర్ల్స్ 1లో అమలవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మెనుకు సంబంధించి విద్యార్థులు చెప్పినటువంటి అభిప్రాయం మేరకు చూసినట్లయితే ప్రతిరోజు గుడ్డు పెట్టాలి, కానీ 3 రోజులే పెడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే అరటిపండు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా అరటిపండు పెట్టలేదని, అలాగే ఇడ్లీ ప్రతి వారానికి 2 సార్లు పెట్టాలి కానీ ఇప్పటికి ఒక్కసారే పెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది. పల్లీలు కూడా పల్లిపట్టి కూడా నిన్న పెట్టలేదు, అలా 1-2 సార్లు తప్ప మిగతా రోజులు కూడా పల్లిపట్టి పెట్టలేదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం బెల్లం ఉన్న అంబలు ఎందుకు పెట్టిందంటే రక్తహీనతతో విద్యార్థులు బాధపడుతుంటారు గిరిజన విద్యార్థులు, కాబట్టి అక్కడ నుంచి బయటికి రావాలని అంబలు అలాగే బెల్లం